హాయ్ హాయ్. మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హామీలు మనం సూపర్ సిక్స్ పేరుతో చూస్తున్నాం. సూపర్ సిక్స్ పేర్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే హామీలు, హామీలు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు. ఏది అమలు చేయడం కాదు, హామీలు ఇవ్వడం కదా. ఎలాంటి హామీ అయినా సరే ఇవ్వడంలో ఆయన దిట్ట. ఇప్పుడు మనకి సూపర్ సిక్స్ లో ఫస్ట్ ఏమంటున్నాడు అంటే 3 గ్యాస్ సిలిండర్ ఉచితం అంటున్నాడు. ఇస్తాడని మీకు ఎవరికైనా నమ్మకం ఉందా? నమ్మకం లేదు కదా. దానికి ఒకే ఒక ప్రూఫ్ చెప్తాను. 2014 అనుకుంటా అప్పుడు కూడా నాయన హామీ ఇచ్చాడు. ఏమని తెలుసా? ప్రతి గ్యాస్ సిలిండర్ మీద 100 రూపాయలు సబ్సిడీ, 12 సిలిండర్లకి 1200 సబ్సిడీ ఇస్తాను ఇచ్చాడా. 100 రూపాయలు ఇవ్వనోడు, ఇప్పుడు 3 సిలిండర్లు ఫ్రీ ఇచ్చేస్తాడంట. నమ్మచ్చా? ఇంకోటి ఏంటంటే బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం అంటున్నాడు. నమ్ముదామా? నిన్ను నమ్మం బాబు. కారణం దీనికి కూడాను గతంలో ఏం చెప్పాడు తెలుసా? వృద్ధులకి మహిళలకి 20% రాయితీ ఇస్తానన్నాడు. ఎప్పుడైనా ఇచ్చాడా? 20% రాయితీ ఇవ్వనాడు. ఇప్పుడేమో మొత్తం కంప్లీట్ గా ఉచితంగా ప్రయాణం అంట. నమ్ముదామా? ఇంకోటి ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరికి మహిళలకంట 18 నిండిన ప్రతి మహిళకి 1500 ఇస్తానంటున్నాడు. ఎంత మంది ఇంట్లో ఉంటే నెల నెల. మరి ఇంతకు ముందు నిరుద్యోగులకి ఇవ్వడానికి లాస్ట్ 2 నెలలు తప్ప మిగతా ఎప్పుడైనా ఇచ్చాడా? ఆ లాస్ట్ 2 నెలలకి కూడా ఫిల్టర్ చేసి చాలా మందిని ఎక్కడ కొట్టేసి అతి కొద్ది మందికి 2000 ఇచ్చాడు. అలాంటి వాడు ఎంత మంది ఉంటే అంతమందికి 1500 వేసి ఇచ్చేస్తాడా? నమ్మదామా? నమ్మేదేనా? ఇంకొక విషయం, అమ్మఒడి 15,000, అమ్మఒడి 15,000 ఇస్తామంటేనే ఆయన ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఇస్తాం అంటే శ్రీలంక అయిపోతా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎంత మంది ఉంటే అంతమందికి, ఎంతమంది మళ్ళీ ఒకరు కాదు ఇద్దరు కాదు 5 పిల్లల్ని కనండి, మీకు ఓపుకున్నంత మంది కనండి, ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తాను అన్నాడు. ఇస్తాడా? ఉందా? కేవలం నమ్మేస్తాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఓపు పొందేమో కానీ పిల్లలు కనండి మాకైతే. అంటారు అది కరెక్టే. చంద్రబాబు నాయుడు గారికి అయితే లేదు ఒకరినే కన్నాడు అని పాపం. ఇంకా ఇంకా హామీలు ఏమిచ్చాడు? అయిపోయింది ఆయన ఇచ్చిందంత 1000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2000 చేస్తానని అన్నారో అప్పుడు పెంచాడు. అంతకుముందు తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు రాకముందు తీసుకుంటే ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేము, మన బడ్జెట్ ను సహకరించబోస్ అన్నాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన తర్వాత నేను చేస్తాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయకముందు చేయలేము సాధ్యం కాదంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత నేను చేస్తానంటాడు. పులిని చూసి నక్క బాటలు వేసుకోవడం అంటారు. పులిని చూసి నక్క అదే పరిస్థితి. వైఎస్ఆర్ చూసి ఈయన బాధలు పెట్టుకుంటారు అంతే కదా. అంతా కాపింగ్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది హామీలు ఇవ్వడంలో చంద్రబాబు అమలు చేయడంలో మనం ఏం చేస్తాం?